దేశం అబ్బురపడేలా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగాన్ని విభజించి ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఒక బలమైన వాదనను వినిపించి ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచి తద్వారా ఈరోజు తెలంగాణ లాంటి రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేసిన మహానుభావుడు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవ మంత్రివర్యులు ముప్పల ఈశ్వర్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు అందరం కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేటీఆర్ గొప్ప నాణ్యత ప్రమాణాలతో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తామని అతి త్వరలో పనులు చేపట్టి విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి సాధించుకున్న ఈ రాష్ట్రంలో వారికి ఘన నివాళి అర్పిస్తూ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామనే మాట అయితే ఇచ్చాము. దానికి ఈ రోజే గౌరవ మంత్రివర్యులు ముప్పల ఈశ్వర్ గారి చేతుల మీదుగా అగ్రిమెంట్ కూడా జరిగింది. తొందరలోనే పనులు కూడా ప్రారంభమయ్యి బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ తో నడిబొడ్డున ప్రతిష్ఠించబోతా ఉన్నామన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయ సాధన వారి ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల మేలు కోసం సంక్షేమ బాటలో ముందుకు నడుస్తుందన్న విషయాన్ని కూడా అందరికీ సమాన హక్కులు ఉండాలన్న అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.